మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణది ఓ హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సింహ లెజెండ్ సినిమాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలు నమోదు చేశాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వీరిద్దరూ రెడీ అయిపోయారు. తాజాగా బాలయ్య 106వ సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ని హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో కంప్లీట్ చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండో షెడ్యూల్ని వారణాసిలో జరపాలనే ప్లాన్లో ఉన్న చిత్ర బృందం వెనక్కు తగ్గింది. వచ్చే నెలలో వారణాసిలో షెడ్యూల్ జరిపే ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. తాజాగా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. నిన్నటికి ఈ సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బోయపాటి ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తాజా సినిమాకు సంబంధించి కొన్ని లీకులు చేయడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్లో చేరనున్నారని, సిటీలో ఓ పాత్ర ఉండగా వారణాసి అడవులలో మరో పాత్ర ఉంటుందని బోయపాటి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అఘోరబాబుగా బాలకృష్ణ నటించనున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం నిజమేనని కన్ఫర్మ్ చేశాడు బోయపాటి. శివుడి భక్తుడిగా బాలయ్య పాత్ర చాలా అద్భుతంగా ఉండనుందని బోయపాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మొదటి రెండు సినిమాల కంటే ఈ సినిమా మరింత పవర్ఫుల్గా ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్లో బాలయ్య కనిపించనున్నారని బోయపాటి కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా సింహ లెజెండ్ కంటే మించి పెద్ద విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానని, అందుకే ఈ సినిమాపై భారీ వ్యయంతో సినిమా చాలా న్యాచురల్గా వచ్చేలా ప్లాన్ చేస్తున్నానని బోయపాటి తెలపడం జరిగింది. ఇక ఈ వార్తతో నందమూరి అభిమానులు ఆశలు మరింత పెరిగాయనే చెప్పాలి. ఈ సినిమాని వచ్చే వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.